బాబు చేలో మేస్తే దూడ గట్టును మేస్తుందా అని ఒక సామెత ఉంది కదండి. అలాగా తల్లి తండ్రులు సరైన ప్రవర్తన కలిగి ఉంటే ఆ పిల్లలు కూడా చక్కగా మంచిగా పెరుగుతారు, వాళ్ళు సరైన ప్రవర్తనతో పెద్దవాళ్ళు అవుతారు. మనం మిడిల్ క్లాస్లో ఉన్నాము, ఇలాంటి వాళ్ళం మనం చాలా ఇవన్నీ చూసి ఆలోచించుకొని ఫాలో అవుతూ ఉండాలన్నమాట. మన స్థాయి ఏంటి అన్న దాన్ని బట్టి చాలా డబ్బున్న వాళ్ళ పిల్లలతో పోల్చేసుకొని వాళ్ళల్లాగా మన పిల్లల్ని పెంచేయాలి అనుకుంటే వాళ్ళకి చెల్లుతుంది, మన పిల్లలకి చెల్లదు. అలాంటి వస్త్రధారణతో ఉంటే నలుగురిలోని నవ్వులు పాలు అయిపోయేది మన పిల్లలే. ఇప్పుడు పదేళ్లకి తెలియని సిగ్గు జ్ఞానం పెద్ద అయ్యాక వస్తాయో చెప్పండి, అప్పుడు అసలు రావు. ఇంక ఈ చిన్నప్పుడు ఎలా పెరిగారో అలాగే పెరుగుతారు, ఇంకా చిత్రమైన బట్టలు చిత్రమైన ప్రవర్తన కలిగి ఉంటారన్నమాట. మనం ఫోనుల్లోని వీడియోల్లోని చూస్తూ ఉన్నాం కదా పిల్లలు ఎలాగా రోడ్ల మీద బాయ్ ఫ్రెండ్స్తో తిరిగి తాగి వాళ్ళు పెద్ద పెద్ద వాళ్ళని కూడా ఎదిరించి మాట్లాడటం. ఇవన్నీ చిన్నప్పుడు వాళ్ళకి మన తాలూకా ఇది నేర్పించకపోవడమే, మనం ఏంటి అనేది వాళ్ళకి తెలియచెప్పకపోవడమే, ఎలా ప్రవర్తించాలి అన్నది వాళ్ళకి నేర్పించకపోవడమే పెద్ద కారణం అవుతుంది. ఆ బాధ్యత మాత్రం పూర్తిగా తల్లిదే అవుతుందండి. ఎందుకంటే ఎక్కువగా పిల్లలు తల్లినే ఫాలో అవుతుంటారు, తల్లితోనే ఎక్కువగా ఉంటారు. కాబట్టి తల్లి మంచి ప్రవర్తన కలిగి ఉండాలి, తల్లి మంచి వస్త్రధారణ చేసుకొని ఉండాలి. అప్పుడు పిల్లలకి చెప్పగలగాలి, నువ్వు ఇలాంటి వేసుకోమ్మా, అలాంటివి వేసుకోకూడదు, ఎవరో వేసుకుంటే పోయారులే, వాళ్ళే పోయారు, మనం అలాంటివి వేసుకోకూడదు అని చెప్పాలి. ఎందుకంటే చాలామంది నా దగ్గరే మాట్లాడేవారండి, విన్నాను నేను కానీ ఏం చెప్పలేకపోయేదాన్ని. అది ఏంటంటే మేము చిన్నప్పుడు ఎప్పుడు వేసుకోలేకపోయాం, మా అమ్మ ఒప్పుకునేది కాదు, కానీ నా పిల్లలకి నేను ఇష్టం వచ్చిన బట్టలన్నీ వేసుకొని హాయిగా తిరగమంటున్నాను అని చెప్తున్నారు. అది ఎంతవరకు కరెక్టు? మీ అమ్మగారికి సంస్కారవంతమైన ఇల్లాలు కాబట్టి ఆవిడ మిమ్మల్ని అలాంటి పిచ్చి బట్టలు వేసుకొని తిరగనివ్వలేదు అని నేను అంటాను, మీరు కాదంటారా? చూడండి, అలా చెప్పిన తల్లికి పుట్టిన పిల్లలు మీ ఇష్టం వచ్చినట్టు మీరు తిరగండి అని పిల్లలకి చెప్తే రేపు వాళ్ళకి ఏదైనా ఇబ్బంది కలిగితే అనుభవించాల్సింది ఎవరు? ఈ తల్లే కదా, కాదంటారా?